Namaste, Pratimata Vilavandi, Pratidrusham, Arudanadi. Ninu Maheshwari Munduga, AP View Highlights. సోనియమ్మను కలవనున్న కేసీఆర్ కృతజ్ఞతలు తెలపడానికేనంటూ వివరణ. నగరంలో పట్టపగలే చోరీ, 40 తులాల బంగారం అపహరణ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మందికి గాయాలు, 5గురి పరిస్థితి విషమం. పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు, అలరిస్తున్న చిన్నారులు. శ్రీవారి సన్నిధిలో రాజేంద్ర ప్రసాద్ మహేష్ బాబుకు తండ్రిగా నటిస్తున్నానంటున్న రాజేంద్రుడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కుటుంబ సమేతంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపనున్నారు. కుటుంబ సమేతంగా సోనియాను కలుస్తున్నందున ఈ సమావేశంలో విలీన అంశంపై చర్చలు ఉండకపోవచ్చునని సమాచారం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఢిల్లీలోనే ఉండాలని తెరాస అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అంటే ఇప్పట్లో ఆయన హైదరాబాద్ రానట్టే. తెలంగాణ వస్తే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఇచ్చిన హామీపై ఆయన తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఓ రాజకీయ సందేహాన్ని వ్యక్తం చేశారట. కాంగ్రెస్లో తెరాస విలీనం వల్ల రెండు పార్టీలకు మేలు జరుగుతుందా, లేక ప్రత్యర్థి పార్టీలు లాభపడతాయా, ఈ విలీనం వల్ల టీడీపీ బీజేపీలు బలపడతాయా, అందువల్ల పొత్తు పెట్టుకుంటేనే బెటరేమో అని కేసీఆర్ తన సందేహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయన అభిప్రాయ ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ప్రజల మద్దతు ఉన్న పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, తెరాసలు మాత్రమే. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజలు ముఖ్యంగా ఈ రెండు పార్టీలపైనే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్, తెరాసలు వేర్వేరుగా పోటీ చేస్తే తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో 1-2 మినహా అన్ని ఈ రెండు పార్టీలకే లభిస్తాయి. అలాకాక విలీనం జరిగితే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని టీడీపీ చేసే ఆరోపణ కొందరైనా నమ్మే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని సీట్లు కోల్పోవచ్చు. అందుకే పొత్తు బెటరేమో అని కేసీఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో విస్తృత మంతనాలు జరిగాకే ఆయన తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆమె ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోతే ఈ నిర్ణయం అమలు జరిగేది కాదు అనేటువంటిది కూడా కేసీఆర్ గారితో సహా ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. హఫీజ్పేట్ డివిజన్లోని ఓల్డ్ హఫీజ్పేట్లో శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం, అమ్మవార్లకు కుంకుమార్చన, శ్రీ ఆంజనేయ స్వామికి హోమం, పూర్ణకుంభం, ధ్వజారోహణం, స్వామివారికి పల్లకి సేవ వంటి పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ యాదవ్ పాల్గొనగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలో ఓ ఇంట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. విరట్ నగర్లో నివాసం ఉండే డాక్టర్ వనుమురావు ఇంట్లో 4 గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి 2 మహిళలను, వనుమురావును గాయపరిచి తన ఇంట్లో ఉన్న 35 తులాల బంగారం, ఓ మహిళ మెడలోని 5 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే 4 గంటలకు చుట్టాలు వస్తారు, వద్దు వద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. 4:24 బయటకు వెళ్ళిపోయింది.
అమ్మో ఇంత అన్యాయం ఆ పట్ట పగలు రేత్రి అంటే ఎవరు నిద్రలో ఉంటాం కానీ పగలు ఇంత అన్యాయం అయిపోతే ఇంకా ఏముంది మన బతుకులు చూస్తుండగానే అయిపోయింది కొనుక్కోవాలంటే ఎంత ఎవరెవరు వస్తుంటారండి వచ్చారు ఇప్పుడు అందుకే తల్లి పెట్టాను నేను పేషెంట్లు కూడా వస్తారు కదా అక్కడ నుంచి ఉంటే అది చెప్పడే మేము ఎట్లా చెప్తా తెలియండి కూర్చోంటే కూర్చుంటే లేకపోతే లేస్తాను వాళ్ళందరూ వచ్చేవారికి భయపడ్డారు బాగా వచ్చింది మేము పడుకున్నా నిద్ర వచ్చింది కొడతా ఉన్నారు ఒక మూతి వట కట్టేసింది కాలు కట్టేసింది చింతలు కట్టేసింది చుక్ చుక్ అంటున్నారు కాయ బోలో కిద్దరే బోలో అంటే చూస్తే సంతోషం నేనే కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు ఎంతమంది వచ్చారు నలుగురు నలుగురు అంతా ఎన్ని 25 లోపల ఇంట్లో మీరు డోర్ పెట్టుకొని పడుకున్నారు డోర్ పెట్టుకోలేదు డోర్ తెచ్చింది పక్కింటి వచ్చింది కొత్బలాపూర్ సర్కిల్లోని జగద్గిరి గుట్ట పైన ఈ నెల 27వ తేదీన జరగనున్న శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కొరకు ఏర్పాట్లు జరగనున్నాయి. ఆలయ కమిటీ వారు సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కూన మహాలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ శ్రీ కూన శ్రీనివాస్ హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. దానికి వేలాది మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. మరి గత 28 సంవత్సరాల నుంచి కూడా రంగరంగ వైభవంగా ఇక్కడ ఈ యొక్క కళ్యాణోత్సవం జరుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క యాదవ సంఘం అనేది ఏకతాటి మీద ఉండి మరి గత వారం 15 రోజుల నుండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఏర్పాట్లకు ముందుండి చేస్తున్నందుకు కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నేను ఆ మల్లికార్జున స్వామి వేడుకుంటా ఉన్నా. ఈ యొక్క కొత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళు ఏదైతే పొద్దున లేసి వాళ్ళు పనులు చేసుకుంటారో ఆ పనులన్నీ కూడా లాభాల బాటలు ఉండాలని చెప్పి ఆ మల్లికార్జున స్వామి వేడుకుంటూ ముఖ్యంగా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాంతంలో నీళ్ళ సమస్య చాలా ఉంది కాబట్టి మరి సరైన టైంలో ఈ యొక్క చుట్టుముట్టినటువంటి ప్రాంతాల్లో మరి శివరాత్రి పర్వదినం అంటే మరి ప్రతి ఒక్కరికి కూడా అది మరి మహిళమతల్లో కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ యొక్క పర్వదినం మరి ఒక పొద్దు ఉండి మరి దేవుని దర్శనం చేస్తుంది. మరి దానికి ఏదైతే తోడ్పాటు మరి కావాలో అది కూడా దానికి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్క యాదవ సంఘ సోదరులకు ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్లో ఉన్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రత్నాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక సాంప్రదాయాల నృత్యాలు ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి 4 మెంబర్ గ్రాడ్యుయేట్లో నాబే 20 ఇయర్స్లో ఆర్ 15 ఇయర్స్లో రాబోయే 20 ఇయర్స్లో మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ మన ఇండియన్సే ఉంటారు. సో ఈ గ్రాడ్యుయేట్స్కి
ఒక మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం మన చిల్డ్రన్స్ ని ఈ రోజే అన్ని రకాల సాంస్కృతిక కళాత్మక ఇండియన్ కల్చర్ హెరిటేజ్ ఎడ్యుకేషన్ తో పాటు హ్యూమన్ డెవలప్మెంట్ పర్సనాలిటీ మోరల్ వాల్యూస్ అన్ని నేర్పిస్తున్నాం. అండ్ యాన్యువల్లీ కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఈ ఎంకరేజ్మెంట్ వల్ల బుల్టెన్ లో మరిన్ని వివరాలు చూసే ముందు టేక్ ఎ బ్రేక్.